श्रीपादराजं शरणं प्रपद्ये अध्यायं मुफै శ్రీపాద శ్రీవల్లభ మహాసంస్థానం ఏర్పడునని శ్రీపాదుల వారే స్వయంగా తెలుపుట జీవులకు అరవై నాలుగు చైతన్య స్థాయిలు కలవు నాథ సాంప్రదాయం వారు ఈ అరవై నాలుగు చైతన్య స్థాయిలయందు స్థితి నుండి జీవులను ఉద్ధరించుటకు అరవై నాలుగు శాబర తంత్రముల సహాయమునందిదరు నాథ సాంప్రదాయమునకు ఆదిగురువు శ్రీ దత్తాత్రేయుడే మీ అదుట ప్రత్యక్షంగా ఉన్న ఈ శ్రీపాద శ్రీవల్లభ రూపము సాక్షాత్తు ఆనాటి దత్తుడే చదరంగమునందు అరవై నాలుగు గడులు కలవు శ్రీ మహావిష్ణువు శ్రీ మహాలక్ష్మితో వైకుంఠమున చదరంగమనడి వినోద కేళిలో ఉన్నాడని చెప్పుటలోని అంతరార్థం ఈ అరవై నాలుగు చైతన్య స్థాయిలలోనూ ఉన్న రకరకముల జీవుల జీవన వికాస పరిణామ క్రియలను సాక్షీభూతంగా దర్శించుచు వాటి పరిణామ దశలలో యథోచిత అనుగ్రహమును ప్రసాదించుచు దివ్య వినోదమున ఉన్నాడని అర్థం మానవుడు దివ్యాత్ముడగుటకు కావలసిన యోగ్యతలు మానవుల శరీరములోని చైతన్య స్థాయిలను బట్టి వారి యొక్క పరిణామ వేగం ఆధారపడి ఉండును జీవుడు దివ్యాత్మగా మారి తీరవలను అనేది విశ్వమానసం యొక్క అనుల్లంఘనీయమైన శాసనం ఆయా స్థాయిలను బట్టి మానవులాచరించు యోగ పద్ధతులు మంత్రజపములు యజ్ఞయాగాది క్రతువులు ధర్మకార్యములు మొదలగునవి వాని వలన వారి శరీరములలోని ఆత్మజ్యోతి యొక్క ప్రకాశం ఆధారపడి ఉండును ఆ ప్రకాశమునకు అనుగుణంగానే నాడీశుద్ధి జరుగుచుండును నాడీశుద్ధి స్థాయిలను బట్టి మానవులందు అనేక రకముల శారీరక మానసిక ఆధ్యాత్మిక శక్తులు సంప్రాప్తించుచూ ఉండును ఆయా శక్తుల వికాసం జరుగునప్పుడు వారు చేయు ధర్మ కర్మములను బట్టి దైవ అనుగ్రహం ఉండును భట్టు భవిష్యత్తులో నా మహా సంస్థానం శ్రీ పీఠికాపురంలో నా ఏర్పడునని తెలియము శ్రీ పీఠికాపురము శ్యామలాంబాపురము వాయసపుర అగ్రహారం కలిసి మహాపట్టణం అగును నా మహాసంస్థానమునందు దర్శన నిమిత్తం వచ్చు వారలు చీమల బారుల వలె ఉందురు కలియుగమున చాలా చాలా వింతలు జరుగనున్నవి వశిష్ఠుని అంశమున జన్మించిన ఒక మహాసాధకుడు శ్రీపాద శ్రీవల్లభ మహాసంస్థానమున పూజారిగా నియమింపబడును వానితో నేను జరుపు దివ్య లీలలకు అంతమే లేదు క్షణక్షణమును దివ్యలీలాభరితంగానూ దివ్య వినోదభరితంగానూ ఉండును శ్రీపాదుల వారి దివ్య మందహాసం చూచుటకు వేయి జన్మలైననూ చాలవు శ్రీపాద శ్రీవల్లభులకు జయము జయము ముప్పయవ అధ్యాయం సంపూర్ణం